ల్యాండ్ కొన్నాడు ఎకరం 52 లక్షలకి. అంటే 100 కోట్ల రూపాయలు ల్యాండ్ కొంటాకి అయింది. దాని బిల్డింగ్కి, రోడ్లు నిర్మాణం చేయటానికి, సబ్స్టేషన్, కరెంటు, పైప్ లైన్ ఇవన్నీ వేయటానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 250 కోట్ల రూపాయలు, 7,000 మందిలో 4,000 మంది ఇల్లు మొదలు పెడితే వాళ్ళకు ఉచితంగా ఇంటికి 180,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఈ కనపడేటువంటి కాలనీకి 400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చాడు. ఆ పక్కన ఉన్నటువంటి టిట్కో ఇల్లు 77 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి గుడి నుంచి 10,000 మందికి ఇళ్ల పట్టాలు కావాలని పాదయాత్ర చేస్తే ఆయన ఇచ్చాడు 2008లో. ఆ తర్వాత 2008 నుంచి 2019 దాకా 11 సంవత్సరాలు రోసి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 3,400 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి మొదలెట్టి 1,200 ఇళ్ళు 20% కట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి 8,892 ఇళ్ళు 850 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి, రోడ్లు వేసి, మంచినీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, సబ్స్టేషన్లు కట్టి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కనపడేటువంటి 16,000 మంది పేదలు నివసించేటువంటి ఈ గుడివాడలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు 1,300 కోట్ల రూపాయలు అక్క కాలనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి 14 సంవత్సరాల్లో గుడివాడకి 1 ఎకరం పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి అని చెప్పి 1 ఎకరం కొంటే 14 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి రావి కుటుంబం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేనే బుధాన్ని వేసుకొని చెప్తున్నటువంటి రావి వెంకటేశ్వరరావు కానీ ఆయన తండ్రి కానీ, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి 1 ఎకరం పేదలకు ఇళ్ళు ఇవ్వాలని చెప్పి 1 ఎకరం పొలం కొన్నట్టు కనుక ఇక్కడ చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. నేను 20 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి గుడివాడి నుంచి పాదయాత్ర చేసి 160 ఎకరాలు రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ కొనిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 270 ఎకరాలు, ఇక్కడే 180 ఎకరాలు, గొడ్లవల్లేరులో 30 ఎకరాలు, ప్రతి గ్రామంలోనూ 5 ఎకరాలు, జనార్దనపురంలో 10 ఎకరాలు, ప్రతి ప్రతి గ్రామంలోనూ 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎంత అవసరం ఉంటే అంత 270 ఎకరాలు ల్యాండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, నేను శాసనసభ్యుడైనా కొన్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 260 ఎకరాలు కొన్నారు. మేము రాజశేఖర రెడ్డి గారి తండ్రి కొడుకులు ఈ గుడివాడలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాలని 400 ఎకరాలు కొంటే ఈ దుర్మార్గుడు, ఈ చంద్రబాబు, ఈ 420 గాడు 1 ఎకరం కూడా గుడివాడలో పేదలకు ఇల్లు ఇవ్వటానికి పొలం కొన్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా 2004లో గుడివాడలో బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు 47 ఎకరాలు, 1,000 మంది జనాభా ఉంటే 1 ఎకరం చెరువు కావాలి మంచినీళ్ళు తాగటానికి. అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం 47 ఎకరాలు చెరువు ఉంది. 2 రోజులకి 3 రోజులకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు నగరబాటుకు వచ్చినప్పుడు అడిగితే 160 ఎకరాలు ల్యాండ్ కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన తవ్వాడు, రాజశేఖర రెడ్డి గారు తవ్వాడు. ఈరోజు 66 గ్రామాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఈ గ్రామానికి 2,36,00,000 ఈ పైప్ లైన్లకి ట్యాంకులకి ఇచ్చాం. నిన్న దొండపాడులో 3 కోట్ల రూపాయలు చిల్లర ఇచ్చాం. ప్రతి గ్రామంలోనూ 2.5 నుంచి 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే గ్రామానికి 3 కోట్ల రూపాయలు చొప్పున 66 గ్రామాలకి 200 కోట్ల రూపాయలు మంచినీటి వసతులు కల్పించడానికి ఇచ్చాం తాత్కాలికంగా. ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారిని అన్న నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలంలో చేపల చెరువులు ఉన్నాయి. ఆ చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లను బోతుల్లోకి వదులుతున్నారు. మళ్ళీ పట్టినాక ఆ బోతుల్లో నీళ్ళని చెరువుల్లో పెట్టుకుంటున్నారు. ఈలోపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నీటినే మంచినీటి చెరువుల్లో పెట్టుకుంటున్నారు. తాగటానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా గొడవ చేస్తున్నారు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మంచినీళ్ళతో వలన. ఏం చేయాలని అడిగితే దానికి ఏమైనా స్కీమ్ ఏమని చెప్పి అడిగితే ఎమ్మటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని పిలిపించి సీఎంఓకి నాని ఏదో అడుగుతున్నాడు, ఏం చేయాలి ఏంటి ఒకసారి మాట్లాడమంటే సీఎంఓలో అధికారులతో సమావేశం అయితే వాళ్ళు చెప్పినటువంటి స్కీము గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలకి ఒకే చోట ట్యాంకు, వాటర్ ట్యాంకు తవ్వి, మంచినీళ్ళు చెరువు తవ్వి అక్కడే వాటర్ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి ఈ మండలానికి 1-3, ఆ మండలానికి 1-3, నందివాడ గుడివాడ రూరల్ మండలానికి 600 ఓవరేజ్ ట్యాంకులు కట్టి 100 అడుగులు పైన
అక్కడికి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ వాటికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంపులు కట్టి ఆ సంపుల్లోకి నీటిని పంపిస్తే గ్రామ పంచాయతీలో ఆ సంపులో ఉన్నటువంటి వాటర్ని ఏ రోజుకి ఆ రోజు పైన ట్యాంక్ ఎక్కించుకుని నీళ్ళు ఇస్తారు. ఇది తప్పించి పరిష్కారం లేదని చెప్తే దీనికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 110 ఎకరాల ల్యాండ్ కావాలంటే జనార్దనపురంలో 40 లక్షల రూపాయలకి 110 ఎకరాల ల్యాండ్ కొని ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేసాం. ఎవడైనా సరే చర్చికి రమ్మని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ఇళ్ల కోసం, పేదల ఇళ్ల నిర్మాణం కోసం తండ్రి కొడుకులు, బాబు కొడుకులు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మంచినీటి అవసరం కోసం గుడివాడ టౌన్లో 106 ఎకరాలు, రూరల్ ఏరియాలో 110 ఎకరాలు, 216 ఎకరాలు కొన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండగా వీళ్ళు ఎమ్మెల్యేలు కొండగా ఎక్కడన్నా ఎవడన్నా 1 ఎకరం కొన్నాడు మంచినీళ్ళ అవసరం కోసం. ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి 400 ఎకరాలు పైన కొన్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఎవడన్నా 1 ఎకరం కొన్నాడు. 1 ఎకరం కూడా స్థలం లేకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఎట్టిస్తారు? 1 ఎకరం కూడా మంచినీటి చెరువు తవ్వుకోవడానికి ల్యాండ్ లేకుండా ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి 200,000 మంది దాహార్తిని ఎలా తీరుస్తారు? కాబట్టి మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, గుడివాడ హాస్పిటల్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది, గుడివాడ ఉన్నటువంటి బస్టాండ్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది, ఈ కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు ఇవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే, నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి బ్యాగులు, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి మంచి ఫుడ్, ఇవన్నీ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే అమ్మఒడి, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఫెన్షన్లు, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఆసరా, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా, పేదలకి 1 ఎకరం ఉన్నా 0.25 ఎకరం ఉన్నా 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు చేస్తాంటే అభివృద్ధి లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఏంట్రా బాబు అభివృద్ధి లేదంటే అక్కడక్కడ రోడ్డు మీద గుంట ఉందంటాడు. విజయవాడ నుంచి బయలుదేరి ఈ మల్లైపాలెం రావటానికి విజయవాడ నుంచి పామర్ దాకా 4-వే ఉంది, పామర్ నుంచి గుడివాడ 4-వే చేస్తున్నారు, గుడివాడ 4-వే చేస్తున్నారు, అక్కడ రైలు గేట్లు 2 ఉంటే వాటికి ఫ్లైఓవర్లు వేస్తున్నాం, ఇక్కడ దాకా మీ గ్రామానికి వచ్చేదాకా విజయవాడ నుంచి అక్కడ గొయ్యి ఉందా? ఆ వేసేటువంటి 4-వే రోడ్డు తప్పించి 3 గేట్లు ఉంటాయి మీ ఊరు రావాలంటే, 3 గేట్లు ఉంటే 2 గేట్లకు ఫ్లైఓవర్లు వేస్తున్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, దీనికి కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఇక్కడ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఇది కూడా పనులు మొదలెడతాం. ఇన్ని యుద్ధ ప్రాతిక మీద పేదవాడికి పనికొచ్చేటువంటి మౌలిక వసతులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళకి మంచినీటి సౌకర్యం, వాళ్ళకి కావలసినటువంటి పిల్లల చదువులు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి? ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడో లేడో అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారో సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంకా ఎన్నికలు 40-50 రోజులు ఉంటాయి, ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే బాబు అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరు. వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు? గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టున్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు, 20 ఎంపీలు మేము చేస్తాం, 5 ఎంపీలు 5 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన ఆగిపోయాడు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి రావట్లా వారం 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి
మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు, ముందుకు పోయి అనుకున్నయ్యి కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోకబాటి అవుతుంది, పార్టీ సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు దేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, మేము ఏదో చేసామంటారు, కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడ దిగు దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళ ఇట్లో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం. కార్యకర్తలు నాయకులు అడుగుతారు, ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుంది, గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది వెళ్ళడా. రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగుల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ చెల్లి ఆ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్త